గురుగారు, మన పురాణ కథలు నిజమని తెలియజెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వీటికి ప్రత్యక్ష నిదర్శనంగా ఎటువంటి అంశాలను ప్రస్తావించుకోవాలి? ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నా మిత్రుడు యూరప్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ $80 ఇస్తే ఒక అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ చూపిస్తానని చెప్పారు. అతను ఆ ధనాన్ని వెచ్చించి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఏం చూపించారు అంటే, ద ఫస్ట్ రెడ్ ఇండియన్ హ్యాస్ కుక్డ్ హిస్ ఫుడ్ హియర్ అని చెప్పి ఒక 2 వెదురు బొంగలను, ఒక మట్టి పాత్రను చూపించారు. వాళ్ళు ఆ విధంగా తమ సంస్కృతిని నిలబెట్టుకుంటూ ఉన్నారు. అలానే భారతదేశంలో హజ్రత్ బాల్ కాశ్మీర్లో మహమ్మద్ ప్రవక్త యొక్క కేశము భద్రపరచబడి ఉన్నది అని దానిని ఎంతో విశ్వాసంతో వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకని ఈ 2 విషయాలను ప్రస్తావన చేస్తున్నానంటే, ఇతర ధర్మాలలో వారు ఎంతో పూనికతో తమ సంస్కృతిని, తమ ధర్మాన్ని కాపాడుకుంటూ విశ్వాసంతో ఉన్నారు. మన ధర్మంలో విశ్వాసం అక్కరలేదు. ప్రత్యక్ష రుజువులు మనకు కనబడుతూ ఉన్నాయి. భూమండలం అంతా యథాస్థానంలో ఉంచినది వరాహమూర్తి. యస్యోత్తుంగ తరంగ తాడితవి యత్ సప్తార్ణవీయం జలం పాదాంగుష్ట నకాగ్రమగ్రమ భవత్ భూమండలో ధారణీ. భూమండలాన్ని ఉద్ధరించటం కోసం ఆయన సముద్రంలోకి దిగి భూగోళాన్ని యథాస్థానంలో ఉంచారు. వరాహమూర్తి నివాసమై ఉన్న ప్రాంతమే తిరుమల కొండ. అక్కడ ఉన్న శిలాతోరణం యొక్క వయస్సు 200 కోట్ల సంవత్సరాలు అని ఆధునిక విజ్ఞానం తేల్చి చెబుతూ ఉంది. ఎందుకని ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అంటే, భూమి పుట్టి 400 కోట్ల సంవత్సరాలైనా భూమి మీద జంతుజాలం ఉన్నది 200 కోట్ల సంవత్సరాల నుంచే అని ఆధునిక విజ్ఞానం తెలియజేస్తుంటే, దానికి ప్రత్యక్ష నిదర్శనము ఆ శిలాతోరణము. అంతేకాకుండా తిరుమల కొండ మీద సముద్రంలో భూమి మీద పెరిగే మొక్కలు మనకు కనపడతాయి, ఇంకెక్కడా కనపడవు. అంటే మొట్టమొదట సృష్టి జరిగినటువంటి వైనము, దానికి ప్రత్యక్ష నిదర్శనము అక్కడ మనకు కనపడుతూ ఉంది. అంతకంటే అద్భుతమైనటువంటి దృష్టాంతము ద్వారకా పట్టణం. భాగవతంలో శ్రీకృష్ణుడి ఆనతి మేరకు విశ్వకర్మ ద్వారకా పట్టణాన్ని నిర్మించాడని, అనంతరకాలం అది సముద్రంలో కలిసిపోయిందని భాగవత గాథ. ఇప్పుడు ఆ ద్వారకా పట్టణాన్ని నువ్వు చూడాలనుకుంటే సబ్మెరీన్ ద్వారా, జలాంతర్గామి ద్వారా వెళ్ళి చూసే అవకాశం ఉన్నది. అంటే భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన ఆ పట్టణాన్ని మనం చూసి తెలుసుకోవచ్చు. అలానే కాశీలో ఉన్న వీరేశ్వర లింగాన్ని ఆరాధిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని పురాణం చెబుతుంది. భువనేశ్వరీదేవి సమాజంలో పెరుగుతున్న దురాచారాలన్నింటినీ చూసి దానికి చరమగీతం పాడటం కోసం ఒక అద్భుతమైన పుత్రుణ్ణి కనాలన్న సంకల్పంతో వీరేశ్వరుణ్ణి ఆరాధించింది. ఆమె సంకల్పం సార్థకమై ఒక పుత్రుడు జన్మించాడు. ఆమె ఆ పుత్రుడికి వీరేన్ అని నామకరణం చేసింది. ఆ వీరేనే తర్వాత నరేన్ అయ్యాడు, నరేంద్రుడయ్యాడు. సన్యాసం స్వీకరించి విదుషానంద, వివేకానందగా రూపొంది. అద్భుతమైన భారతదేశ కీర్తిని ప్రపంచంలోని అన్ని దిక్కులా ప్రచారం చేశాడు. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు, దృష్టాంతాలు కోకూడదు. విశ్వాసం ద్వారా కాకుండా రుజువులతో మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పురాణాల ద్వారా, మహాపురుషుల యొక్క సాంగత్యం ద్వారా, వారి యొక్క జీవిత కథల ద్వారా తెలుసుకునే అవకాశం మనకు ఉన్నది. కావలసినదల్లా పూనిక, పట్టుదల, విశ్వాసం, శ్రద్ధ. ఇవి ఉన్నట్టయితే నీ జీవన గమనాన్ని మార్చి అద్భుతమైనటువంటి సౌఖ్యాన్ని నీకు అందించగలిగిన ఎందరో దేవతామూర్తులు, ఎందరో మహానుభావుల ప్రవచనాలు నీకు మార్గదర్శకం చేయగలుగుతాయి. దాన్ని తెలుసుకుందాం. పురాణం అంటేనే పురార్థం నవం కరోతీతి పురాణం అని ప్రాచీన విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటూ ఆధునిక జీవనాన్ని ఎలా సంస్కరించుకోవాలో తెలియజేసేదే పురాణం. కాబట్టి ఈ ప్రత్యక్ష నిదర్శనాలన్నింటినీ గమనిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటం కోసం, మన ధర్మంలోని ఔన్నత్యాన్ని గుర్తించటం కోసం
పురాణ పురుషుల యొక్క ప్రవచనాలను ఆకర్ణిస్తూ వారు చూపిన బాటలో నడుస్తూ మన జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం.